అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎన్ఫోర్ స్టూడియో. నా పేరు నాగరాజు. ఈరోజు మనం నల్గొండ జిల్లా నెక్కరికల్ మండలంలో మెయిన్ రోడ్డు మీద పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న జై కిసాన్ సేవా కేంద్రం అని రైతులకు సంబంధించిన అన్ని వ్యవసాయ పనిముట్ల గురించి మనం ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయి, ఏం సంగతి, అన్ని విషయాలు తెలుసుకొని మరి అన్నగారితో మాట్లాడదాం. అన్నగారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్, ఇప్పుడు మన దగ్గర ఏమేమి వస్తువులు దొరుకుతున్నాయి రైతులకు సంబంధించినవి, రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, మరి తక్కువ రేట్ల కానీ ఎక్కువ రేట్ల వరకు ఉన్నాయా, ఏ విధమైన పరిమిట్లు ఉన్నాయి, దాని గురించి కొంచెం మా కస్టమర్లకు వివరణ ఇవ్వండి. మాది జై కిసాన్ రైతు సేవా కేంద్రం అని రైతులు అధునాతనమైన యంత్ర పరికరాలు అందించడానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన యంత్ర పరికరాలు మన పాతవి అంటే ఉపయోగించే పారంపర్యంగా ఉపయోగించే యంత్రాలు ప్రతిదీ కూడా మొత్తం మన నల్గొండ జిల్లాలోనే మొత్తం ఒకటే దగ్గర దొరికే వేదిక అంటే ప్రతి సామాను ఒక చిన్న వస్తువు నుంచి పెద్ద రైతులకు ఉపయోగపడే ప్రతి వస్తువు ఒకటే దగ్గర దొరికే వేదిక ఇది. మీకు ఎలాంటి వస్తువులైనా ఏదైనా కూడా తక్కువ రేట్లకు తర్వాత అమ్మేసిన తర్వాత ప్రతిదానికి సర్వీసింగ్ ఇవ్వబడు. ఇప్పుడు కొత్త రకమైన యంత్ర పరికరాలు కొనడానికి రైతులు యాక్చువల్గా భయపడుతుంటారు. ఈ వీటికి తర్వాత మనం కొన్న తర్వాత సామాను దొరుకుతుందా లేదా ఎలా చేయాలి అని మేము అమ్మిన ప్రతి సామాను దగ్గర కూడా మా దగ్గర సర్వీస్ ఉంటుంది, ప్రతి స్పేర్ పార్ట్ కూడా లభిస్తుంది. మా దగ్గర రైతులకు కావాల్సిన ప్రతి వస్తువు దొరుకుతుంది. ఒకవేళ మా దగ్గర లేని ఎలాంటి వస్తువు అయినా మీకు ఆర్డర్ మీద 24 గంటల్లో తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏవే వస్తువులు దొరుకుతాయి, దాని గురించి ఎంతెంత రేటు పడుతుంది, అన్ని విషయాలు మనం తెలుసుకొని మాట్లాడదాం. సరే అండి, ఇది వచ్చేసి మనకు బ్లాక్ స్టోన్ GX25 హోండా మోడల్ ఇంజన్ ఉంటుందండి. దీని ప్రతి స్పేర్ పార్టు ప్రతిదీ మన దగ్గర లభిస్తాయి. హోండా ప్రీమియం వచ్చేసి మనకు చాలా రేట్లలో ఉంటాయి. ఇది హోండా మోడల్లో మనకు తక్కువ రేట్లలో లభించే పంపు ఇది. తర్వాత ఇది జాదు మనకు 34 ఇంజన్ అంటే 2 స్ట్రోక్లో పెట్రోల్ కలిపే ఇంజను. ఇది మనకు ఎక్కువ ప్రెషర్తో వస్తుంది. తర్వాత దాంట్లోనే బ్లాక్ స్టోన్లోనే 708 26 ఇంజను, అది తక్కువ రేట్లో మామూలుగా మంచిగా స్టార్టింగ్ రేట్లో నుంచి తక్కువ రేట్లలో లభిస్తాయండి. తర్వాత దాంట్లో మనకు వచ్చేసి మిగతా ర్యాలీ, యాస్పి, మన జై కిసాన్ ప్రతిదీ అన్ని కంపెనీల తైవాన్ పంప్స్ మన దగ్గర లభించు. ప్రైస్ ఎంత పడుతుంది? 747 ఈ 747 వచ్చేసి ఇది మనది లక్ష్మీ కంపెనీ నుంచి అండి. ఇవి మనకు 8000 నుంచి స్టార్టింగ్లో ఉంటుంది. గ్యారంటీ వారంటీ స్పేర్ పార్ట్స్ ఏ పంపుకైనా 6 నెలలు గ్యారంటీ ఇవ్వబడతాయి. వారంటీ 1 ఇయర్ వరకు వారంటీ నడుస్తుంది, గ్యారంటీ 6 నెలలు ఉంటుందండి. పైపక్కలు వచ్చేసి ఇవన్నీ 4 స్ట్రోక్ సంబంధించిన 4 స్ట్రోక్ పంప్స్ అండి. దాంట్లో 4 స్ట్రోక్ ఉన్నాయి, 2 స్ట్రోక్ ఉన్నాయి. వాటికి కూడా 6 నెలల గ్యారంటీ ఉంటుంది, 1 ఇయర్ వారంటీలో ఉంటుందండి. తర్వాత ఇవి పైప్ రోల్స్, ప్రతి సంబంధించిన పైప్ రోల్స్, కొరియన్ పైప్ రోల్స్, యాస్పి పైప్ రోల్స్, కావేరీ పైప్ రోల్స్ అన్నీ లభిస్తాయండి. ఇవి వచ్చేసి మనకు పోర్టబుల్ స్పేర్స్ అంటారు, ఒక దగ్గర పెట్టి డ్రమ్లో పెట్టేసి మనం 200 మీటర్ల పైప్ వరకేసి కొట్టవచ్చు అండి. తీసేయడానికి ఈ బ్రష్ కట్టర్ను యూజ్ చేస్తున్నారు. చాలా ఈ మధ్య ఎక్కువగా అమ్ముడవుతున్నది ఇది. తర్వాత ట్రిల్లర్ కొంచెం చెప్పండి ఒకసారి. ట్రిల్లర్ ఇది బ్యాక్ రోటర్ మీటర్, 9 HP రోటర్ మీటర్ అండి. మామూలుగా 7 HP రోటర్ మీటర్లో కొంచెం షేకింగ్స్ వైబ్రేషన్స్ ఉంటాయంటారు, కానీ 9 HP లో బ్యాక్ రోటర్ మీటర్ ఉంటుంది, మనకు వైబ్రేషన్స్ ఏముండవు. అంటే వీటిని వీల్స్ అలాగే ఉంచి వెనక రోటర్ మీటర్ తిరుగుతుంది కాబట్టి వైబ్రేషన్ చాలా తక్కువగా ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఇది ఎలక్ట్రిక్ స్ప్రేయర్ అండి. అంటే మనం మామూలుగా ట్రాక్టర్ మౌంటెడ్ ట్రాక్టర్ మీద మౌంట్ చేసుకొని మన డ్రమ్లో పెట్టి ఒక 400-500 మీటర్ల వరకు కొడుతుంటాం. అలా కాకుండా మన పొలం దగ్గర మనకు వచ్చేసి కరెంటు ఉంటే 3 ఫేజ్ కరెంట్ ఉన్నా సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్నా మనం డ్రమ్లో వేసుకొని 500 మీటర్ల వరకు పైప్లతోటి స్ప్రే చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి దానికి సంబంధించిన పైప్ రోల్స్, యాస్పి ట్రాక్టర్ మౌంటెడ్ పంప్ అది. తర్వాత మనకు అవి వచ్చేసి అది కూడా మనకు మామూలుగా చిన్నవి పోర్టబుల్ పంప్స్, అవి దాంట్లో మనం ట్యాంక్లలో వేసుకొని కొట్టవచ్చు. అవి మన బ్లాక్ స్టోన్ కంపెనీకి సంబంధించిన రోటరేటర్ అండి. అది వర్షా కంపెనీకి సంబంధించిన రోటరేటర్, వర్షా డీజిల్ మోడల్ అండి. తర్వాత ఇది వచ్చేసి నీళ్లు తోడే పంప్ అండి. ఇక్కడ వచ్చేసి ఇది మనం మామూలుగా కాలువల్లోంచి బావుల్లోంచి నీళ్లు తోడుకోవడానికి మనకు మామూలుగా
కరెంటు లేని దగ్గర పెట్రోల్ పంపు తోటి నీళ్లు తోడుకోవడానికి 3 ఇంచుల నీళ్లు వరకు వస్తుందండి. పనికి వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 13,000 పడుతుందండి. తర్వాత ఇంకోటి ఇదండి, ఇదేమొచ్చేసి మనకు పోర్టబుల్ స్పేర్. ఇది కూడా మనకు వితౌట్ బెల్ట్ తోటి, వితౌట్ బెల్ట్ లేకుండా వస్తుందండి మోడల్. ఇది మోడల్ చాలా బాగుంటుంది. ఇది మనకు 300-400 మీటర్ల వరకు పైప్ వేసుకొని డ్రమ్ స్ప్రే చేసుకోవచ్చు. ఇది కూడా మనకు 16,000 రూపాయలు పడుతుందండి. దీని తర్వాత ఇవన్నీ ట్రాక్టర్ మౌంటెడ్ పంప్స్. ఇది వచ్చేసి 12 HP అండి. ఇది వచ్చి 7 HPs. తర్వాత ఇవి ఆస్పి కంపెనీ, బ్లాక్ స్టోన్ కంపెనీ, దీంట్లో అడ్మిరల్ కంపెనీ, వీటిలో కూడా రకరకాల కంపెనీలు ఉన్నాయండి మన దగ్గర. తర్వాత ఇది వచ్చేసి అడ్మిరల్ కంపెనీ 12 HP అండి. దీని రేటు కూడా 16,000 పడుతుంది. దేన్ని వాడతారు దాన్ని? ట్రాక్టర్ మౌంటెడ్ పంప్. ట్రాక్టర్ మౌంటెడ్ పంప్స్ అండి ఇవన్నీ. ట్రాక్టర్ మౌంటెడ్ పంప్స్. ఇవి వచ్చేసి బ్యాటరీ పంప్స్. ఇది వచ్చేసి ఓన్లీ హ్యాండిల్ పంప్, మ్యాన్ ఆపరేటెడ్, ఓన్లీ మాన్యువల్ పంప్ అంటారండి. దీని రేటు వచ్చేసి మనకు 1200 పడుతుందండి. తర్వాత ఇవి మినీ రోటర్ వీటర్ అండి. మామూలుగా మనకు వ్యవసాయ పనులకు సంబంధించి కూరగాయల తోటలు, తర్వాత చిన్న మిర్చి తోటలు, తక్కువ కొద్ది మొత్తంలో 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకున్న వాళ్ళకు పెద్ద ట్రిల్లర్ కాకుండా ఈ చిన్న ట్రిల్లర్ తోటి పని నడిచిపోతుందండి. ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇవి పోర్టబుల్ స్పేర్స్, చిన్నవి. మేము 20 లీటర్లు మోయలేము చేయలేము అనుకునే వాళ్ళు కొంచెం ఏజ్ బారు అలా వస్తుంటారు వాళ్ళకు 16 లీటర్లలో స్ప్రేయర్స్ అండి. 16 లీటర్ల ట్యాంక్. ఇది వచ్చేసి గోదావరి కంపెనీ, గోదావరి నాసిక్ వాళ్ళది. ఇది 40 సంవత్సరాల కంపెనీ అండి. ఓన్లీ గోదావరి కంపెనీ, ఆల్ ఓవర్ తెలంగాణ డీలర్ అండి మనం. ఇది గోదావరి కంపెనీ ట్రాక్టర్ మౌంటెడ్ పంప్స్. ప్రతి మన దగ్గర చాలా సరసమైన ధరలు లభిస్తాయి. వాటి వీటి పనితనము, క్వాలిటీ కూడా 1గా ఉంటుందండి. ఇవి చిన్న ట్రాక్టర్లకు, పెద్ద ట్రాక్టర్లకు అన్నిటికీ పనికొస్తుంది. తర్వాత ఇది వచ్చేసి మాది జై కిసాన్ ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్, ఓన్ ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాక్టర్ మౌంటెడ్ పంప్ అండి. ఇది కూడా మీకు తక్కువ ధరలో అవసరం అయితే మీకు ఇది బ్యాక్ పైన రోలరు, బ్యాక్ రోలరు, లేకుంటే 2-in-1, 3-in-1లలో కూడా లభిస్తాయండి. ఇవి మీకు 68,000 నుంచి 75,000, 90,000, దీంట్లో రకాలను, క్వాలిటీని మనం పంపులు మార్చుకునే వాళ్ళని బట్టి రేట్లు మారుతూ ఉంటాయండి. ఇంకోటి వచ్చేసి ఇది లోకల్ మేడ్, ఇది లోకల్ మేడ్ స్టాండే. ఇది వచ్చేసి మనకు 2 గన్నులు, 300 మీటర్ల పైపు. ఈ తర్వాత నట్రాజ్ 7.5 HP పంపు తోటి 65,000లో వస్తుందండి. తర్వాత ఇది గోదావరి వాళ్ళకి సంబంధించిన స్పేర్ అండి. ఇది మనకు జామ తోటలలో, బత్తాయి తోటలలో కానీ మనకు డ్రై డక్ట్ ట్రాక్టర్కి తగిలిచ్చేసి ఒక మనిషితోటి 2 వైపులా స్ప్రే చేయడానికి పనికొస్తుంది. వీటి మీద స్పెషల్గా తర్వాత మీకు వివరిస్తాం మా ఛానల్లోనే, వీటి పనితనము వివరించడం చేద్దామండి. తర్వాత ఇవన్నీ దానికి సంబంధించిన ట్రాక్టర్ మౌంటెడ్ స్పేర్స్. దీంట్లో కూడా తక్కువగా మీకు మనకు తక్కువలో తక్కువ 30,000 కాడ నుంచి మొదలు పెడితే మనకు 50,000, 60,000, 100,000, 150,000 వరకు కూడా ప్రతిదీ ప్రతి రకం ఉన్నాయండి. రండి, సందర్శించండి మా షాపు. ఒక్కటే మీకు మొత్తం ఉభయ మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం ఒకే దగ్గర దొరికే వేదిక. రైతులకు కావాల్సిన ప్రతి పరికరాలు మీకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే చోట దొరికే వేదిక. ఇంత పెద్ద వేదిక మీకు ఎక్కడ దొరకదండి. 7 HP ట్రిల్లర్స్. 7 HP ట్రిల్లర్స్లో 7 మన దగ్గర గజా కంపెనీ, వర్ష కంపెనీ, వచ్చేసి బ్లాక్ స్టోన్ కంపెనీ. ఈ బ్లాక్ స్టోన్, గజా, వర్ష వీటన్నిటికీ మనం ఆథరైజ్ డీలర్ అండి. వీటికి కూడా మనకు సరసమైన ధరలో లభించడం. వీటిని మనకు ఈ ట్రిల్లర్కి సంబంధించిన రిపేర్ కానీ, సర్వీసింగ్ కానీ, ప్రతిదీ కానీ మన కాడ చిన్న నట్టు బోల్ట్ నుంచి ఏది కావాలన్నా దీంట్లో ప్రతిదీ దొరుకుతాయండి. మొత్తం ఐటమ్, ఇంజన్ టు ఇంజన్ మార్చేయాలన్నా, గేర్ బాక్స్ టు గేర్ బాక్స్ మార్చేయాలన్నా ప్రతిదీ ఫుల్ సర్వీసింగ్ చేయబడు. వీటి మనం గజా, వర్ష, బ్లాక్ స్టోన్ ఈ మూడింటికి ఆథరైజ్డ్ డీలర్ అండి. ఈ ట్రిల్లర్ ఏమంటే ఏమేమి వస్తాయి సార్? ఈ ట్రిల్లర్ ఏమంటి ఓన్ మనకు వచ్చేసి 6 రకాల అటాచ్మెంట్స్ వస్తాయండి. రోటర్ వీటర్ వస్తుంది, తర్వాత వెనక గొర్రు గుంట్క, నెక్స్ట్ మనకు గొర్రు గుంట్క, తర్వాత ప్లవ్ వస్తుంది, బోదె బోయడానికి వస్తుంది, ఐరన్ వీల్స్ వస్తాయి. మొత్తం 6 రకాల అటాచ్మెంట్స్ ఇస్తామండి. ఓన్లీ మాకు ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ రోటర్ వీటర్తో కావాలనుకున్న వాళ్ళకు రోటర్ వేరేటర్ తోటి అందియడం జరుగుతుంది. ఓకే సార్. ఇది వచ్చేసి చాప్ కట్టర్ అండి. మనకు పశువులకు దాణా వేస్తుంటాం, పశువులకు గడ్డి వేస్తుంటాం మనం. పశువులకు గడ్డి వేసినప్పుడు అవి సగం తిని సగం వదిలేస్తుంటాయి. అలా కాకుండా మనం చిన్న చిన్నగా ముక్కలకు కట్ చేసుకోవడానికి ఇంతకుముందు ఓల్డ్ టైప్ మిషన్స్ ఉండేవి మాన్యువల్గా. అలా కాకుండా ఇప్పుడు ఆటోమేటిక్ మనకు కావాల్సిన సైజుల్లో, 3 సైజుల్లో కూడా మనం కట్ చేసుకోవడానికి, దీంట్లో సింగిల్ ఫేస్, 3 ఫేస్,
మీకు ఏది అనుగుణంగా అయితే ఆ విధంగా షార్పనింగ్ బ్లేడ్ 4 బ్లేడ్లు ఉంటాయండి. 4 బ్లేడ్ల మోడల్స్ కావాల్సి ఉంటే 5 బ్లేడ్ల మోడల్స్ కూడా ఉంటాయి. మీకు ఏ బ్లేడ్ మోడల్ కావాలంటే ఆ బ్లేడ్ మోడల్స్లో ఇవి చేయడం జరుగుతుందండి. బ్లేడ్స్ ఉంటాయి, మూడు రకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ప్రైస్ ఎంత పడుతుంది సార్? అది దీని ప్రైస్ వచ్చేసి 22,000 రూపాయలు పడుతుంది. తర్వాత ఇవి వచ్చేసి మన ట్రాక్టర్కు, ట్రాక్టర్ మౌంటెడ్ పంప్లకు వెనక వైపర్స్ అండి. వీరు ఇవాళ రేపు మామూలుగా గన్ను తీసుకొని మాన్యువల్గా పిచికారీ చేయకుండా వైపర్స్కు వాటికే గన్లు పెట్టేసి ఒక పిచికారీ అవుతుంటాయి. ఆ విధంగా చేయడానికి పనికి ఇవి వచ్చేసి మనకు ట్రాక్టర్ మౌంటెడ్ పంప్లకే యాస్పీ కంపెనీ ఇది కేబుల్ అండి, యాస్పీ కంపెనీది హౌస్ పైపు. ఇవి వచ్చేసి కట్టె పైప్ అంటారండి ఇది. ఇది కూడా ఇవాళ రేపు పొలాల్లో గుంజడానికి చాలా బరువుగా ఉంటుందని దీన్ని కట్టె పైపులు యూజ్ చేస్తున్నారు. ఇదైతే తేలిగ్గా పొలం పై నుంచి వరి పొలం ఖరాబు కాకుండా లేచి వస్తుంది. అవి మనకు అన్ని కంపెనీల పంపులు దొరుకుతాయి. పాటు అవి చూడండి, అవి వచ్చేసి పోర్టబుల్ స్పేర్స్. ఇది ఇంకో రకమైన చిన్న, అతి చిన్న స్ప్రేయర్ అండి. ఇప్పుడు మీరు మిద్దె తోటలు పెంచుకునే వాళ్ళు లేకుంటే పెరటి మొక్కలు, పెరటి తోటలు పెంచుకునే వాళ్ళకు చిన్న స్ప్రేయర్, చిన్న సైజు 1 లీటర్ మందుతోటి స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లో 1 లీటరు, 2 లీటర్లై, 3 లీటర్లై మీ ఏవి కావాలన్నా మీకు అనుగుణంగా దొరుకుతాయండి. తర్వాత వచ్చేసి ఇవి టోటల్ స్టీల్, అంటే పూర్తిగా స్టీల్ పంప్ ఉంటుంది. మనకు తుప్పు పట్టే ఆస్కారం ఏముండదు. జర్మన్ మేడ్, నెంబర్ 1 గ్యారంటీ తోటి ఉంటుంది. మనకు ఎన్ని సంవత్సరాలు ఉన్న మెయింటెనెన్స్ రావు ఈ పోర్టబుల్ పంప్స్. తర్వాత ఇది వచ్చేసి యాస్పీకి, ఇంకోటి అడ్మిరల్, బ్లాక్ స్టోన్, ప్రతి పోర్టబుల్స్ పంపు లభిస్తాయండి మన దగ్గర. తర్వాత బ్రష్ కట్టర్లలో కూడా బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టర్, సైడ్ ప్యాక్ బ్రష్ కట్టర్, 35 సీసీ, 50 సీసీ ప్రతిదీ కూడా లభిస్తాయి. అలాగే ఇక్కడ మన దగ్గర వచ్చేసి బ్యాటరీ పంపులు చాలామంది కొంటుంటారండి. బ్యాటరీ పంపులు కొన్న తర్వాత వాటి బ్యాటరీలు దొరకక లేకుంటే ఇంకోటి విధంగా బాధపడుతుంటారు. కానీ మన దగ్గర ఏ ప్రతి రకమైన ఎలాంటి బ్యాటరీలకైనా, చిన్న బ్యాటరీలు, పెద్ద బ్యాటరీలు, 12 ఆంప్స్ వచ్చేసి, 8 ఆంప్స్, 16 ఆంప్స్, 20 ఆంప్స్ బ్యాటరీ వరకు ప్రతి బ్యాటరీ దొరుకుతుందండి. అలాగే మనకు వచ్చేసి వాటి మనకు బ్రష్ కట్టర్లకు అటాచ్ చేయడానికి ప్రతి విధమైన రోటర్ హీటర్స్ అవి దొరుకుతాయి. తర్వాత చైన్ సాలకు సంబంధించిన చైన్ సాస్. తర్వాత మనకు ఇంకోటి వచ్చేసి వాటర్ మనం స్ప్రే చేయడానికి ఇంజన్స్, అవి వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్, వాటికి సంబంధించిన ఇంజన్స్ ప్రతిదీ లభిస్తాయి. తర్వాత ఇవి బ్రష్ కట్టర్లకు సంబంధించినవండి. బ్రష్ కట్టర్లో ముందు మనం డిగ్గింగ్ చేసుకోవడానికి బ్రష్ కట్టర్లు ఇవి చూడండి. ఇవి బ్రష్ కట్టర్లోంచి మనం ముందు దాన్ని వేసుకొని మనం అవసరం అయితే దాంతో మనం చుట్టూ పోదలు పెట్టుకోవడానికి చేసుకోవడానికి సరిపోతాయండి. ఇవి వీటికి సంబంధించి మిగతా స్పేర్ పార్ట్స్ మొత్తం ఉంటాయండి మా దగ్గర. ప్రతిదీ స్పేర్ పార్ట్, ప్రతిదీ అన్ని టోటల్గా లభిస్తాయి. మందు పిచికారి చేసే పైపుల కానీ కానీ వాటి కంప్రెసర్ కానీ వాటి ఏ విధంగా ఎలాంటి పరికరాలకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మొత్తం వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి. ఇది మందు పంపులో ఉన్న కార్పెటర్ లాంటి వస్తువులు కూడా వీళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ లో దొరుకుతున్నాయి. అంటే ఆల్ మోడల్స్ లో ఉన్నాయన్ని వీళ్ళ స్టాల్ లో దొరుకుతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని రకాల పనిముట్లు మన నెకరకల్లో దొరుకుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మన జై కిషాన్ స్టాల్ ఉన్నాం. కాబట్టి నెకరకల్లో మెయిన్ రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న, పెట్రోల్ బంక్ ఎదురుగా నేను షాప్ ఉంటుందని. కాబట్టి కావలసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఈ షాప్ని మీరు సందర్శించి మీకు కావలసిన అన్ని పరికరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.